హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిఎంఆర్ ఈరోజు మనం మన వీడియోలో కామెంట్లకు రిప్లై ఈ కామెంట్లకు రిప్లైకి సంబంధించి మూడో వీడియో అనమాట అంటే మొన్న ఒకటి రెండు అక్కడ మెన్షన్ చేస్తున్నాను కదా మూడో వీడియోకి సంబంధించి మనకు వచ్చే కామెం మనకు వచ్చిన కామెంట్లు వీలైనంత వరకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేద్దాం ఇక చక్కచక్క కామెంట్లోకి వెళ్ళిపోతే ఫేసు నోటర్లో సప్లై వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది వాస్తవానికి ఫేసు నోటర్లో సప్లై అనేది ఫేస్లో మాత్రమే సప్లై వస్తుంది నోటర్లో సప్లై రాదు ఇంజక్షన్ కరెంట్ అంటారు అంటే మీకు అది కనపడుతుంది కానీ డిమ్ముగా వెలుగుతూ ఉంటుంది అదైతే షాక్ కొట్టదు లేదంటే రివర్స్ వచ్చే సందర్భాలు ఎందుకు ఉంటాయి అంటే మనకి ఫేస్ అనేది రివర్స్ రావడం జరుగుతుంది దాని గురించి సపరేట్గా వీడియో చేయడం జరుగుతుంది జంపింగ్ కరెంట్ అయితే మాత్రం టస్టర్ అయితే లైట్గా వెలుగుతుంది కానీ అది షాక్ కొట్టదు అయితే మీరు అది అవగాహన చేసుకొని చూడండి నెక్స్ట్ వచ్చేటప్పటికి స్లాబ్ నుంచి ఎలక్ట్రికల్ పైపు ఎంత ఫీట్ కిందకి పెట్టాలి పాపం తమ్ముడు చాలాసార్లు కామెంట్ అడగడం జరిగింది నేను గమనించాను కానీ రిప్లై చేయడం కుదరలేదు ఇప్పుడు తప్పకుండా చెప్తాను తమ్ముడు మనకి స్లాబ్ నుంచి కాదు తమ్ముడు ఈ లెక్క ఏంటంటే మనకి గుమ్ము నుంచి గుమ్ము ఇంచుమించుగా ఆరు అడుగులు ఆరున్నర అడుగు అంటే ఆరు అడుగుల మీద ఇంకో ఆరు అంగుళాలు ఉంటుంది గుమ్ము సహజంగా స్లాబ్లకు వచ్చేటప్పటికి ఏంటంటే మనం గుమ్మ నుంచి లక్కేసుకో స్లాబ్ నుంచి కాదు గుమ్ము నుంచి పద్దెనిమిది అంగుళాలు హైట్ ఉంటే సరిపోతుంది తమ్ముడు చక్కగా హైటు పద్దెనిమిది అంగుళాలు ఒక రెండు అంగులాలు అట్టేటైనా పర్లేదు కానీ ఇబ్బంది ఏం లేదు ఖచ్చితంగా పద్దెనిమిది అంగుళాల్లో పైప్ వెళ్ళేటట్టుగా చూసుకో దాన్ని బట్టి చక్కగా ఉంటుంది వర్క్ నీట్గా ఉంటుంది ఓకే తమ్ముడు ఇంకేదైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలి నెక్స్ట్ మనకు వచ్చిన కామెంట్లు చాలా కామెంట్లు అయితే ఉన్నాయి కొన్ని కొన్ని అన్న కాస్త చూసుకొని మళ్ళీ తమ్ముడు కామెంటు చెప్పాను తర్వాత మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఏమన్నా మిస్టేక్ చేసామంటారా ఫ్రెండ్స్ ఇక్కడ కామెంట్ చూశారు కదా చెక్ చేసుకొని వీడియో చేయమంటున్నారు ఏం చేశామబ్బా మిస్టేక్ చేసాం చేసామబ్బా సరే నెక్స్ట్ వీడియోలకి బేసిన్కి సంబంధించి పైన ట్యాబ్ బిగిచ్చే హోల్ ఒకటి ఉంటుంది ఇంకో హోల్ వచ్చేటప్పటికి మనకు ఎయిర్ పట్టకుండా అసలు వాస్తవం వేస్ట్ ప్లగ్ కూడా హోల్స్ ఉన్న వేస్ట్ ప్లగ్లు ఉపయోగించుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆర్సిసిబి గురించి ఇంకా పూర్తిగా స్థాయిలో మనం కనెక్షన్లు కూడా చూడాలి ఎందుకంటే పూర్తిగా మనం బిల్డింగ్ మొత్తానికి ఆర్సీసీబీ ఇస్తుంటే మోటార్లకి వర్క్ చేయట్లేదు ట్రిప్ అవుతుంది అంటే ఓన్లీ ఫ్యాన్లు లైట్లు గిట్లకి సంబంధించి ఇచ్చుకోవాలి ఎలా ఇవ్వాలి అనేది విషయాన్ని ఇంకా కాస్త వాడకం పెరిగిన తర్వాత మీకు పూర్తి స్థాయిలో తెలియజేస్తాను అప్పుడు ఉపయోగిద్దాం సార్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ వైర్లు గురించి అనేక వీడియోలు చేయటం జరిగింది మరొక క్లారిటీగా వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఫీజు ఎందుకు ఫీజు గురించి మనకి వీడియో చేయటం జరిగింది ఫీజు గురించి సపరేట్గా వీడియో కూడా చేశాను ఫీజు తప్పకుండా చూడు తమ్ముడు ఫీజు ఎందుకు అనే విషయాన్ని కూడా చేయటం జరిగింది వీడియో మనకి నెక్స్ట్ కామెంట్ వచ్చేటప్పటికి రేకుల షెడ్కి అంత ఒప్పుకోవాలి రేకుల షెడ్డు డబుల్ బెడ్రూమ్ ఫ్లాటు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు సుమారుగా బిల్డింగ్కి రేకుల షెడ్కి ఇంచుమించు అంతే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే రేకుల షెడ్డు సుమారుగా పదిహేను వేలు ఇరవై వేలు లోపు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే పాతికి వేలు అయితే ఏంటంటే సీలింగ్లు అన్నీ చేపించుకునే వాళ్ళకి సీలింగ్లు ఏమి అనుకుంటే సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ పదిహేను చేయొచ్చు గాళ్ళు అన్నీ కూడా కొట్టుకుని వాటర్ లైన్ కూడా ట్యాంక్ పెట్టి అన్ని చేయొచ్చు అయితే ఏం మిగలవు సరిపోతుంది కూలిపాటు వస్తాయి లేదంటే ఇరవై వేలకి కరెంట్ పని వాటర్ లైన్ పని సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్కి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి తలకి కరెంట్ పని వాటర్ లైన్ మొత్తం పాతికూలు సీలింగ్లు కూడా ఉంటే సీలింగ్ లేకపోతే ఒక ఐదు వేలు అటు ఇటుగా చేసేసాయండి ఇబ్బంది లేదు నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కామెంట్లు ఎర్త్ వైరు ఎంత సైజు వాడాలి ఎర్త్ వైర్ వచ్చేటప్పటికి మనకి వన్ పాయింట్ జీరో పైపుల్లో వాడటం జరుగుతుంది గ్రీన్ వైరు వన్ పాయింట్ జీరో వైరు ఇక బోర్డు నుంచి బోర్డుకి వాళ్ళు ఆగుతున్నాం వన్ పాయింట్ జీరో వైరు భూములు అయితే మాత్రం పద్నాలుగు నెంబర్ ఎర్త్ వైర్ వేసి బోర్డు కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్తాం జరుగుతుంది అనేక వీడియోలో చూడడం జరిగింది రానున్న వీడియోలు ఇంకా వివరంగా చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను నెక్స్ట్ మనకి ఇంకా కామెంట్లు చాలా ఉన్నాయి కొన్ని మిస్ అవుతున్నాము తమ్ముడు కామెంట్ ఏంటంటే స్విచ్ తప్పకుండా తమ్ముడు వీడియో ఒక వీడియో చేయమని అడిగేవి తప్పకుండా చేస్తాను ఛానల్ని ఇంతగా అభిమానిస్తున్నందుకు ధన్యవాదాలు చాలా కామెంట్లు అయితే ఉన్నాయి వీలైనంతవరకు రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఇంకా మనకి అనేక కామెంట్లు ఆగిపోతున్నాయి వీలైనంత వీలైనంతవరకు నా వంతు ప్రయత్నంగా మనకు వచ్చిన కామెంట్లో ఇంకా కామెంట్లు చూద్దాం చూసుకుంటే వెళ్దాం మనకి ఎలక్ట్ ఎలక్ట్రికల్ సామాను లిస్టు రాయటం కూడా ఒక వీడియో చేయండి తప్పకుండా చేద్దామండి నోటర్లకి ఫీజు అవసరం ఏంటి నోట్రలకి వాస్తవానికి మీటర్ కింద ఒక ఫీజే వాడటం జరుగుతుంది రెండు ఫీజులు వేయటం ఎందుకు అంటే వేస్తే మంచిది ఇకపోయినా ఇబ్బంది ఏమి లేదు రెండు ఫీజులు ఎంసీబీ ఉంది కదా మళ్ళీ ఫీజు ఎందుకు ఎంసీబీ ఉంది కదా ఫీజు మళ్ళీ ఎందుకు దీనికి సరైన సమాధానం రిమోట్ ఉంటుంది టీవీ దగ్గర బటన్స్ ఉంటాయి మరి రిమోట్ ఉందగా బటన్స్ ఎందుకు సరదాగా చెప్పాను కామెంటు సరదాగా తీసుకోండి మనకి ఎంసీబీలు ఉన్నప్పటికీ కూడా ఫీజు అనేది ప్రొటెక్షన్ క్వార్టర్ హెచ్పి మోటార్ కావాలన్నారు క్వార్టర్ హెచ్పి మోటార్ ఉపయోగం మరి ఎందుకు అనేది కామెంట్లో తెలియజేయలేదు క్వార్టర్ హెచ్పి మోటార్ అంటే మరి ఇప్పుడు ఎక్కడ వస్తున్నాయి అన్నీ కాస్త పెద్ద మోటార్లే వస్తున్నాయి అయితే క్వార్టర్ హెచ్పి మోటార్ మీకు ఈ షాపుల్లో ఎంక్వైరీ చేయటమే ఆన్లైన్లో మరి కష్టం సీలింగ్ ఫ్యాన్ రింగు అంటే హ్యాంకర్ హుక్కు ఆల్రెడీ వీడియో చేశాను కదా తమ్ముడు ఈ భవన నిర్మాణ గుర్తింపు భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి గుర్తింపు కార్డుకి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి భవన నిర్మాణ కార్మికులకు సంబంధించి అందరికీ గుర్తింపు కార్డులు తీసుకోవాలి ఆల్రెడీ కార్డుల గురించి అనేక వీడియోలు చేశాను మీ దగ్గరలో ఆఫీస్ని సంప్రదిస్తే మీకు అనేక వివరాలు తెలుసుకోవచ్చు చేంజ్ ఓవర్ గురించి వీడియో చేయటం జరిగింది ఆల్రెడీ ఒకసారి గమనించండి మన ఛానల్లో చేంజ్ ఓవర్ గురించి వీడియో ఉంది గమనించండి చేంజ్ ఓవర్ గురించి ఆల్రెడీ వీడియో ఉంది గమనించండి మన ఛానల్లో ఉంది సార్ గమనించండి జీసస్ మౌసి మనకు ఛానల్ నుంచి మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాడు తమ్ముడు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఫస్ట్లో మనకు ఛానల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తమ్ముడు ఫాలో అవుతూ ఉన్నాడు తర్వాత చాలామంది వచ్చారు కామెంట్లకి రిప్లై ఇవ్వటం కుదరట్లేదు కామెంట్లు ఏమి ఎక్కువ ఉంటున్నాయి చాలామందిని పేరు పేరున అసలు అందరినీ గుర్తుంచుకొని చాలామంది అందరూ మన ఛానల్ని గౌరవిస్తున్నారు పేరు పేరున అందరినీ చూద్దాం కామెంట్లు చాలా కామెంట్స్ ఉన్నాయి మనకి నాగరాజు గారు చాలామంది ఈసారి నెక్స్ట్ వీడియోలో ఏంటంటే మనకు పేరు పేరున వాళ్ళ పేరు చదువుతూ వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకుందాం తొమ్మిది రిప్లైలు వెళ్ళినాయి ఈ కామెంట్కి ఏంటి కామెంట్ అంటే చాలామంది కామెంట్లకి రిప్లై ఇవ్వటం జరిగింది ఎమటమ్మటి ఓకే వాస్తవంగా మనకి కామెంట్లు పెరిగే కొంతకు రిప్లై చేయాలన్నా కష్టమైపోతుంది అయితే వీలైనంత వరకు నా ప్రయత్నంగా చూస్తాను మనకు ఏదైనా డౌట్ అడిగిన కామెంట్ ఉంటే డౌట్లు రాకుండానే వీడియోలు చేసే ప్రయత్నం చేస్తున్నాను జిఎంఆర్ అంటే పూర్తి పేరు నాది జీ మాణిక్యాలరావు ఇంటి పేరులో నుంచి జీ నా పేరు మాణిక్యాలరావు నుంచి ఎం ఆరు కలుపుకొని జిఎంఆర్ అని పెట్టుకోవడం జరిగింది మాణిక్యాలరావు అంటే కాస్త పొడుగ్గా ఉంది పేరు అని ఉద్దేశం మీద రెండు ఫీజులు వేశారు ఒక ఫీజు సరిపోతుంది కదా ఒక ఫీజు అయినా ఉపయోగించుకోవచ్చు రెండు ఫీజులు ఎప్పుడైనా పోలి మీద మనకు ఫేసు కరెక్ట్గా వస్తే పర్లేదు మారినప్పుడు రెండు ఫీజులు తీసినా మెయిన్లో కూడా కరెంట్ వెళ్ళదు మెయిన్ ఎప్పుడైనా మార్చుకోవాలనుకున్నప్పుడు కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది మెయిన్ దగ్గర కంప్లైంట్ వచ్చినప్పుడు రెండు ఫీజులు ఫీజులు తీసేస్తే కనుక మెయిన్లో కూడా కరెంట్ వెళ్ళదు అది ఒక ఫీజు అయినా సరిపోతుంది అది మీ ఇష్టం చాలామంది మనకి ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫాలో అవుతూ ఉన్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా రానున్న రోజుల్లో ఇంకా పేరు పేరున కామెంట్లకు రిప్లై ఇచ్చే ప్రయత్నం అయితే తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చాలా కామెంట్స్కి ఇంచుమించుగా చాలా వరకు కవర్ చేశాము ఇంకా కామెంట్లు వస్తే రానున్న రోజుల్లో మీరు కూడా వచ్చిన కామెంట్లు చూస్తారనే ఉద్దేశం మీద ఇలా చూపించడం జరుగుతుంది అన్నిటికీ రిప్లై ఇవ్వాలంటే ఒక్కొక్క వీడియో పది నిమిషాలు ఇవ్వాల్సి వస్తుంది కనుక మనం ఇంచుమించుగా ఈ విధంగా కొంత మీకు అవగాహన అసలు వచ్చే కామెంట్లు ఎలా ఉన్నాయి ఏంటి పరిస్థితి అని తెలుసుకుంటారనే ఉద్దేశం మీద అందరూ కరెంటు బిల్లు చాలా ఎక్కువగా వస్తుందని చెప్తున్నారు దాని గురించి ఒక వీడియో చేయండి బ్రదర్ కరెంటు బిల్లు గురించి మనం మొన్నటిదాకా అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి మనం ఈ కొన్ని సున్నితమైన విషయాలు మనం నా జోలికి నేనైతే పోవట్లేదు కాకపోతే కరెంటు బిల్లు తగ్గించుకునే విధంగా అవి ఉపయోగించేటప్పుడు ఏ విధంగా తగ్గిద్ది అనే విషయం మీద నేను వీడియోలు చేయడం జరిగింది మన ఛానల్లో ఎవరిని కించపరిచే విధంగా వీడియోలు ఉండకూడదు సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రతి రూమ్కి నోట్రల్ మెయిన్ దగ్గర నుండి లాగాల లేదా ఒక రూమ్ స్విచ్ బోర్డ్ నుండి తీసుకోవాలా ప్లీజ్ ఒక నోటర్లో కొంతమంది ఒకే నోట్రల్ని బోర్డు నుంచి బోర్డుకి బోర్డు నుంచి బోర్డుకి తీసుకెళ్తున్నారు కొంతమంది సపరేట్గా తీసుకెళ్తున్నారు వాస్తవంగా ఒక గది ఉందంటే ఆ గది మొత్తానికి మెయిన్ దగ్గర నుంచి ఫేస్ నోటర్లు తీసుకెళ్ళటం కరెక్ట్ ఎర్త్ కానీ ఇన్వర్టర్ కానీ బోర్డు నుంచి బోర్డుకు లాక్కోవచ్చు మళ్ళీ నెక్స్ట్ బెడ్రూమ్ వచ్చింది హాల్ వచ్చిందంటే మళ్ళీ అక్కడ సపరేట్గా అలా తీసుకోవటం కరెస్ట్ ఇప్పుడు జరుగుతున్న వైరింగ్ అయితే అది రానున్న వీడియోలో కాస్త వివరంగా అనేక విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏందంటే అంతగా సమాధానాలు చెప్పలేకపోయినప్పటికీ కూడా రానున్న రోజుల్లో షవర్ స్లోగా వస్తుంది ఆరంగులం పైప్ అయినంత మాత్రాన స్లో అని కాదు వాస్తవానికి ఏంటంటే షవర్ స్లోగా రావడానికి కాస్త పైపుల్లో డస్ట్ పడి పూడిపోయి ఉండొచ్చు కొద్దిగా ప్రెజర్ పంపించి క్లీన్ చేయొచ్చు ఒక వీడియో అయితే ఉంది మన ఛానల్లో దాన్ని వీడియో చూస్తే కొద్దిగా అవగాహన అవగాహన అనేది రావటం జరుగుతుంది చూడండి ఆ వీడియో చూసి కొద్దిగా ప్రయత్నం చేయండి ఇంకా రాను రోజుల్లో మరిన్ని కామెంట్లకి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇంచుమించుగా కొన్నిటికైనా రిప్లై ఇద్దామనే ఉద్దేశం మీద మీరు కూడా కామెంట్లు చూస్తారనే ఉద్దేశం మీద ఇలా చూపించటం జరిగింది అసలు పూర్తి స్థాయిలో కామెంట్లకు రిప్లై ఏ విధంగా ఇవ్వాలనే ప్రయత్నం అయితే ఆలోచన చేస్తున్నాను ఇది కామెంట్లకు సంబంధించి మూడో వీడియో అయితే మీకు బోరు కొట్టించి ఉండొచ్చు కానీ కానీ తప్పదు ఇంతకు మించి అసలు ఎలా ప్రయత్నించాలనేది కూడా నేను ఆలోచన చేస్తున్నాను కామెంట్లకు మరి అందరికీ రిప్లై ఇవ్వాలి అసలు ఎలా ఇవ్వాలి రానున్న రోజుల్లో అసలు రిప్లై ఇచ్చ ఇవ్వటానికి బెటర్గా ఏం ఆప్షన్ ఉందనేది అనేక ఆలోచనలు చేస్తున్నాను బెటర్గా అందించే ప్రయత్నం చేస్తాను ఓకే ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బోరు కొట్టించుంటే క్షమించండి బాయ్